ఎదిగిన ఒదిగుండే గుణమే తన చరిత్ర ఎంతో ఘనమే భరిలోన నిలిచి గెలిచిన ప్రశాంతుడే అభివృద్ధిలోన అతడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునామా అతడే బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న అతడే అతడే వేముల ప్రశాంత రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత రెడ్డి పేదోళ్ళ అండయ్య అతడే వేముల ప్రశాంత రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత రెడ్డి సూర్యుడు అతడే వేముల ప్రశాంత రెడ్డి పేదోళ్ళ
మంచికి చిరునామా అతడే, బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే అతడే, వేముల ప్రశాంత రెడ్డి వెలిగే సూర్యుడు అతడే, వేముల ప్రశాంత రెడ్డి పేదోళ్ళ అండయ్య తడే, వేముల ప్రశాంత రెడ్డి వెలిగే సూర్యుడు అతడే, వేముల ప్రశాంత రెడ్డి పేదోళ్ళ అండయ్య తడే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పరంపర గత 4 నెలల నుంచి జరుగుతూ ఉన్నది. దాంట్లో కొనసాగింపే దాంట్లో భాగంగానే ఈరోజు తాళరాంపూర్ గ్రామంలో 50 లక్షల రూపాయలతో మల్లన్న గుడికి, అట్లాగే గుమిరియాల్ గ్రామంలో గుమిరియాల నుంచి కామల్కోట్కు పోయే కోమటికొండాపూర్కు పోయే రోడ్డు పని కోసం 1,60,00,000, అట్లనే గుమిరియాల్ దోమచందా రోడ్ యొక్క రోడ్ కోసం 60,00,000, అట్లాగే దోమచందా తడపాకల్కు కోసం రోడ్డు కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవాళ శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వారి యొక్క ఆలోచనల మేరకు ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజల కోసం పనులు చేస్తూ ముందుకు పోతూ ఉన్నది. మరి ఈ సంగతి, ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. చాలామంది మాటలు చెప్పి పోతూ ఉన్నారు, చెప్పినవి కూడా అన్ని అబద్ధాల మాటలు. గ్రామాలకు పనులకు తీసుకొని రావట్లేదు, కేవలం మాటలతో కాలం వెళ్ళిపుచ్చుతున్నారు. కేవలం మాటలతో కాలం వెళ్ళిపుచ్చేవారు ఎవరు? గ్రామాలకు డబ్బులు తీసుకువచ్చి పనులు చేయించి చూపిస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచన జరగాలని చెప్పి నేను సమాజాన్ని, ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం తన గ్రామంగానే భావిస్తా ఉన్నాడు. రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో లేదో ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా అని చూడట్లేదు. ప్రతి నియోజకవర్గాన్ని తన నియోజకవర్గంగానే భావించి అన్ని పనులను అన్ని నియోజకవర్గాల్లో సమాంతరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అట్లే వారి అడుగుజాడల్లో వారి ఆలోచనల మేరకు బాల్కొండ నియోజకవర్గంలో కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నా గ్రామంగానే భావించి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఎంత వీలుంటే అంత అన్ని గ్రామాలని అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనించాలి, ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.